ఫ్యామిలీ నుంచి చూసుకుంటే ఆయనకి మంచి రెస్పాన్స్, అంటే తీసుకో అని కానీ లేకపోతే వద్దు అని కానీ ఇలాంటి విమర్శలు ఏమైనా వస్తాయి అనుకోవచ్చా? విమర్శలని కాదు, ఇప్పుడు ఆయనకు ఒక రకంగా అనివార్యమైన పరిస్థితుల్లోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడేమో అని. ఎందుకంటే పార్టీ క్యాడర్ మొత్తం డల్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఆత్మ న్యూనతకు లోనే ఉంటారు, వాళ్ళు ఒక డల్ మూడ్లో వెళ్ళిపోయి ఉంటారు. అరే ఏందిరా మా నాయకుడు లోపల ఉండిపోయారు, లోకేష్ బాబు గారు యువగళాన్ని వాయిదా వేసేశారు తాత్కాలికంగా, ఆయన అక్కడ ఇరుక్కుపోయారు, దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు. ఈ సందర్భంలో ఒక ఫేస్ ఆఫ్ ది పార్టీగా ఎవరో ఒకరు వచ్చి కూర్చొని మాట్లాడాల్సిన సందర్భం ఉంది. అది తెలుసుకునే భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింటారు, వెళ్ళవయ్యే వెళ్ళి ఒకసారి నువ్వు మాట్లాడు, మళ్ళీ ఎవరు లేదు, నువ్వు మాట్లాడు తప్పదు. ఓకే సో కూతురు కోసం పోయి మాట్లాడింటారు. ఓకే ఆయనకు పెద్ద అప్లికేషన్ కూతురు అల్లుడు, అవును మీరు అది మర్చిపోవద్దండి. మీరు ఆయన ఇండివిజువల్ గా చూస్తున్నారు, నో 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 నో, ఆయన ఖచ్చితంగా వాళ్లకు అనుగుణంగా వెళ్లే వ్యక్తే కానీ వాళ్ళకు అధిగమించి వెళ్లే వ్యక్తి కాదు. అధిగమించి వెళ్లేంత శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా? రెండవది, ఆయనకు అంత ఓపిక ఉందా? ఒకవేళ ఆయన వెళ్ళినప్పుడు ఎంతకాలం ఎండలకు వానలకు నిలబడి ఆయన పోటీ చేయగలరు, తినగలరు, మాట్లాడగలరు? ఇవన్నీ కూడా, పైగా ఆయన టెంపర్మెంట్స్ చాలా ఉంటాయి, నిన్ననే మనం అనుకున్నట్టు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాటన్నింటినీ ప్రజలు ఆహ్వానించే స్థితిలో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా చూడాలి. కానీ ఇవన్నీ తట్టుకొని ఒకవేళ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సరే దీని నుంచి కొంచెం బయటపడినా కూడా నేను వ్యూహాలు రచిస్తూ ఉంటాను, మేము ముందుకు నిలబడి చేయను నాయన అని ఆయన కనుక ముందు పెడితే ఒకవేళ ఖచ్చితంగా పార్టీకి కొత్త మైలేజ్ వస్తుంది, కొత్త మైలేజ్ గ్యారంటీ వస్తుంది. ఓకే, అంటే వచ్చే ఎన్నికల్లో ప్లస్ ప్లస్ అవుతుంది అవుతుంది, అనుకోవచ్చు. ప్లస్ అవుతుంది. అటు పవన్ కళ్యాణ్, ఇటు బాలకృష్ణ, మీరు ఊహించండి, ఇద్దరు సినీ గ్లామర్ ఉన్నటువంటి నాయకులు, ఇద్దరు నిలబడి జనాల్లోకి వెళ్ళారనుకోండి, అంత ఇంత మైలేజ్ వస్తుంది, రాదని కాదు. ఓకే, అయితే అది సాధ్యపడుతుందా, సాధ్యపడేలా ఈయన అంగీకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు లేదా అనేది మనం ఆలోచించాలి. అంటే కంప్లీట్ గా బాలకృష్ణ గారి చేతిలో పెడితే మరి లోకేష్ గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందని లోకేష్ అనుకోవచ్చు. గారికి ఇబ్బంది కాదు, లోకేష్ గారికి ఇబ్బంది అవుతుందని ఎందుకు అనుకోవాలి? అల్లుండి ముఖ్యమంత్రి చేస్తారేమో ఆయన, అల్లుని ముఖ్యమంత్రి చేయకుండా నేనే ముఖ్యమంత్రి అన్నాడు అనుకోండి, అది ఇబ్బంది. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడు ఏమంటాడో తెలియదు. ఇంత అయిపోయిన తర్వాత ఏముంది బాబు, ఇంతవరకు చేశాను కదా, మరి ఇది కూడా కానిచ్చేద్దామని అన్నాడు అనుకోండి, అక్కడ మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ వ్యూహం రచించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా సంభావితాలే, మన అసంప్షన్స్ అంతే. ఒక్క ప్రెస్ మీట్కే ఆయన పగ్గాలు పట్టేసుకున్నాడా, పట్టుకుంటాడా, నడిపిస్తాడా, నడిపిస్తే అది నడుస్తుందా, నడిస్తే ఎంత దూరం నడుస్తుంది, ఎంతో దూరం నడిస్తే అట్లుంటే కనుక ఈయన నడిపించకుండా అడ్డుకుంటారా బాబు గారు? బాబు గారు అడ్డుకోవాలనుకుంటే జైలే కాదు, ఎక్కడ ఉన్నా కూడా అడ్డుకోగలరు. ఓకే, ఆయన శక్తి సామాన్యమైంది కాదు, అంటే చూడాలి మళ్ళీ ఏమవుతుంది. ఓకే, సో ఈ బాలకృష్ణ గారి టాపిక్ అటు ఉంచితే, ఇటు బాబు గారు అరెస్ట్ అయిన విషయంలో చూస్తే అటు బీజేపీ కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ కానీ ఎవ్వరు కూడా ఆయనకి అంత సపోర్ట్గా ఉండి నిలిచిన దాఖలాలు మనం చూడలేరు, అంటే ఎందుకు అనుకోవచ్చు సార్? అదే, ఇది కొంచెం సంకట పరిస్థితి. ఆయన ఆయనకుగా ఆయన చేసుకున్నది ఒక రకంగా చెప్పాలంటే ఇది స్వయం కృతం. ఓకే, స్వయం కృత అపరాధం అనను కానీ స్వయం కృతం. ఓకే, ఇది అపరాధమేం కాదు. రాజకీయాల్లోన కొన్నిసార్లు కొందరితో కలుస్తుంటారు, కొన్నిసార్లు కొందరితో కలవరు. కలిసినంత మాత్రాన అది ఉత్తమమైనదని కాదు, కలవనంత మాత్రాన అది నికృష్టమైనది అనేటువంటిది కాదు. ఆయా సందర్భాలు, ఆయా అవసరాలు, ఆయా పొత్తులు పనిచేస్తున్నప్పుడు కలుస్తుంటారు, విడిపోతూ ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోన కలిశారు, విడిపోయారు, కలిశారు, విడిపోయారు, 5 సార్లు కలిసి 5 సార్లు విడిచిపోయారు. వాళ్ళకి అది ప్రాక్టీస్. బీజేపీకి, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు సారథ్యం ఉన్న చంద్రబాబు తెలుగుదేశానికి ఇది అలవాటులో ఉన్న వ్యవహారమే. ఏంటి, సందర్భం ఉన్నప్పుడు కలవడం, ఒకసారి కలవడం, ఒకసారి 2014లో కలిశారు, 2019లో కలవలేదు, అలాగే 2004లో కూడా కలిసినట్టు లేదు. సో ఇట్లా ఒకసారి కలవడం, ఒకసారి కలవకపోవడం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అది పెద్ద విషయం కానే కాదు అసలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, బీజేపీతో 2019లో తెగతెంపులు చేసుకొని మోడీ గారిని బండభూతులు తిట్టి తనకు మైలేజ్ రావాలని తపన పడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎన్నికల్లో ఓటమి వల్ల అటు మైలేజు రాలేదు, ఇటు బీజేపీ దూరం అయిపోయింది. దూరం అయిపోయిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఎలా స్థాపించింది? విత్ థంపింగ్ మెజారిటీ, అత్యధిక మెజారిటీతో. ఎవరి రాష్ట్ర సహాయాలు అవసరం లేనంతగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సహాయం ఏమాత్రం ఆశించనంత మెజారిటీతోనూ అక్కడ రాజ్యాధికారాన్ని స్థాపించింది. సో అప్పటి నుంచి 2019లో దూరం అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయాడు ఈయన, ఈయనేం మాట్లాడలేదు.
భయపడ్డాడు కూడా ఒకనొక సందర్భం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఏమైనా కేసులు పెట్టిస్తాడా జగన్మోహన్ రెడ్డి ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఏం చేశారంటే ఈ వ్యాక్యూమ్ని ఆయన వాడుకున్నారు. ఆయన ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు, ఒంటరిగానే వెళ్ళారు. ఒంటరిగా వెళ్ళిన తర్వాత కేంద్రంలోన ఉన్న ప్రభుత్వంతో ఆయన ఎదురు వేసుకోలేదు. ఆయన చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలకు, ఆయన పాలనా వ్యవస్థకు కావలసిన నిధులు ఆయన ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఎదురేసుకోవాలి? పైగా చంద్రబాబు నాయుడు గారు దూషించినటువంటి పార్టీకి నేను దగ్గర కావడం పొలిటికల్ మైలేజ్ కదా. అలాగని వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారంటే లేదు, ఇప్పటికీ కూడా పొత్తులు లేవు. వాళ్ళు ఏమంటారు, ఎవరికి వాళ్ళే పోటీ చేద్దాం, గెలిచిన తర్వాత పరిస్థితి అనుగుణంగా సందర్భానుసారంగా మేము సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు కూడా అంతే, సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇండియాను భారత్గా మారుస్తారంటే మొట్టమొదట మేము రెడీ అన్నారు. మణిపూర్ కట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే మేము విశ్వాసం ప్రకటిస్తామన్నారు. ఎక్కడ వెనక్కు తగ్గలేదు, అదేమి సీక్రెట్గా చేయట్లేదు. మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా లోపాయికారిగా వ్యవహరించలేదు. ఆయనంతా ఓపెన్గానే చెప్పారు, నేను ఎన్నికలకు ఒంటరిగానే పోతాను, గెలిచిన తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో నాకు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్లతో స్నేహంగా ఉంటాను. ఇట్ ఇస్ ఓపెన్ మైండ్. ఇప్పుడు ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు గారి విషయంకి వస్తే మళ్ళీ అటు బీజేపీ దూరం అయిపోయింది. కాంగ్రెస్తోనే బీజేపీతో దూరంగా ఉన్నాను కాబట్టి, దగ్గర అయ్యాను కాబట్టి అని కాంగ్రెస్ని దూరం చేసుకున్నారు. ఐఎన్డీఏ ప్రతిపక్షాలని యూపీఏ దాన్ని దూరం చేసుకున్నారు. అటు యూపీఏ దూరం అయిపోయింది, అంటే ఇప్పుడు ఐఎన్డీఏ అది దూరం అయిపోయింది, ఇటు ఎన్డీఏను దూరం అయిపోయింది. ఎన్డీఏతో మళ్ళీ కలవాలని ప్రయత్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఎందుకైనా మంచిదని. సో అమిత్ షాతో కలిచారు, నడ్డాతో కలిచారు, పవన్ కళ్యాణ్తో రాయభారం పంపిస్తున్నారు, సందేశం పంపిస్తున్నారు. ఎలాగైనా సరే, ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నారు 2024లో. పవన్ కళ్యాణ్ ఉంటే నాకు లబ్ధి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ పట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, నేను మీ వైపు రావడానికి సిద్ధమే కానీ బీజేపీని మీరు ఒప్పించండి అని అంటున్నారు. మొన్న సమావేశం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అటు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమని చెప్పారు, ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా ఆయన వెళ్ళి పార్టిసిపేట్ అయినప్పుడు ఆయన ఏమని చెప్పారు బయటకు వచ్చి మీడియాతోన, నేనైతే అమిత్ షా గారితో చెప్పాను అందరం కలిసి ముగ్గురు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని. సో వాళ్ళిద్దరు ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళిద్దరు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది, నేను చెప్పలేను కదా అన్నట్టుగా చెప్పారు ఆయన. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది బాబు గారు, అటు బీజేపీతో లింక్ ఇంకా పూర్తిగా కుదరలేదు, అది కుదురుతుందా లేదా అని డోలాయమానంగా ఉంది. ఇటు ఏమో యూపీఏతో కంప్లీట్గా దూరం అయిపోయారు. ఇప్పుడు యూపీఏతో దగ్గర అవుదామంటే బీజేపీ ఎక్కడ దూరం అవుతుందనే సంశయంతో ఇటువైపు అడుగు లేయట్లేదు, అటువైపు అడుగు పడుతుందో లేదో తెలియదు. ఈ సందర్భంలో ఆయన అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఎవరు స్పందించాలి, బీజేపీ స్పందించదు న్యాచురల్ గా. ఎందుకు అంటే ఇంకా అది పొత్తు ఇంకా కలవలేదు, కలవాలా వద్దని అనుకుంటున్నారు. పైగా ఎంత లేదనుకున్న మోడీ గారికి 2019లో ఈయన పెట్టిన శాపనార్థాలు, ఈయన తిట్టిన తిట్లు ఇవన్నీ కూడా గుర్తుంటాయి, రాజకీయంగా త్వరగా ఎవరు మర్చిపోరు. కాబట్టి ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఆయన ఏమీ మాట్లాడలేదు. ఓకేనా, అమిత్ షా ఒకసారి కలిచారంటే నడ్డాతో ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పోని ఇండియా ఐఎన్డీఏతో కలిసి ఉందామంటే పవన్ కళ్యాణ్ రాడు, ఐఎన్డీఏ కూటమితో వెళితే పవన్ కళ్యాణ్ రాడు. పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఈ ఎన్నికలు గెలవడం కష్టం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు. మళ్ళీ ఈ సమయంలోన అటు కాంగ్రెస్తోనూ కలవలేక, అటు ఐఎన్డీఏ కూటమితో కలవకుండా, ఇటు ఎన్డీఏతో దగ్గర కాకుండా సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఎవరూ స్పందించట్లేదు. ఒక రకంగా ఏకాకి అయిపోయాడు. ఈ ఏకాకిగా కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన అమలు చేసిన వ్యూహాలే ఫలితంగా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. ముందు మారుతాయో ఏమో తెలియదు. సో అయితే సార్, ఇప్పుడు బాబు అరెస్ట్ విషయంలో చూసుకుంటే మోదీ గారి హస్తం ఉంది అని మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అంటే అలా అనడానికి కూడా రాజకీయ కారణాలు. ఎవరైనా చూసారమ్మా హస్తం ఉంది అంటే? ఎవరైనా చూసారా? చూడలేదు. కానీ కారణం ఎందుకు అనిపిస్తోంది, అనిపించడానికి ఏదో ఒకటి ప్రబలమైన కారణం ఉండాలి కదా. ఆయన పాత్ర ఉంది అని చెప్పడానికి ఏదో ప్రబల కారణం ఉండాలి. ఏంటో ఒక ప్రబల కారణం అంటే మోడీకి బాబు గారంటే పడదు. ఎందుకు పడదు, 2019 ఎన్నికల్లోన పనిగట్టుకొని కసితో ఆయన విమర్శించారు, తిట్టారు, దూరం చేసుకున్నారు, చేయవలసిందంతా చేశారు. మోడీ గారికి అసలు కోపం ఎందుకంటే, నువ్వు 4 ఏళ్ల పాటు నాతో ఉండి ప్యాకేజీకి ఒప్పుకొని, స్పెషల్ హోదాకు ప్యాకేజీకి ఒప్పుకొని, స్పెషల్ స్టేటస్ ఇవ్వరు అంటే కూడా ఒప్పుకొని, ఇన్ని మాట్లాడిన వాడివి 5 సంవత్సరాలు ఎదురు తిరుగుతావేంటి?
మరి వాడు కూడా ఊహించి ఉంటారు కదా అప్పుడు అప్పుడు బీజేపీకి ఎదురు దెబ్బ వేసినట్టు కదా ఈయన. సో అదే గుర్తుంది. సందర్భం వచ్చినప్పుడు బహుశా ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చెప్పిన మాట వింటారు. పైగా ఏంటి, శత్రువు శత్రువు మిత్రువు అన్నట్టు. మోడీ గారికి ఎవరు శత్రువు? చంద్రబాబు నాయుడు శత్రువు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు శత్రువు? చంద్రబాబు నాయుడు గారు శత్రువు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు శత్రువులు, కాబట్టి ఈ శత్రువులు ఇద్దరు మిత్రులు అయిపోయారు. ఎందుకంటే ఈయన పైన కత్తి కట్టడానికి అని అనుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది. అది అవునో కాదో తెలియదు. సో సీఎం జగన్ గారు